హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ ప్రిలీమ్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ టాపిక్స్ అయితే మన ఛానల్లో కంటిన్యూషన్గా తెలుసుకుంటూ ఉన్నాం ఇంతవరకు మన ఛానల్లో హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర మధ్యయుగ చరిత్ర ఆధునిక చరిత్రకు సంబంధించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే భౌగోళికం జాగ్రఫీకి సంబంధించి మన సౌర వ్యవస్థలో భూమి భూమి లోపలి భాగానికి సంబంధించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో పార్ట్ వన్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం మన ఛానల్లో టెట్టు డిఎస్సి సబ్జెక్టు కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి ఇందులో కేవలం టెట్టు డిఎస్సీకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు థర్డ్ టు టెన్త్ క్లాస్ మూడవ తరగతి నుంచి పదవ తరగతి దాకా కంప్లీట్ సైన్సు సోషలు ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి గవర్నమెంటు టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడిన సబ్జెక్ట్ కంటెంట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చూడండి అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒక్కసారి చూడండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఓకే టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చినారు తర్వాత వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఇక విషయంలోకి వస్తే ఏపీబిఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించిన సబ్జెక్ట్ కంటెంట్ తెలుసుకుంటూ ఉన్నాం హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్ ఆధునిక చరిత్ర ప్రాచీన చరిత్ర మధ్యయుగ చరిత్రకు సంబంధించిన టాపిక్స్ అయితే కంటిన్యూషన్గా కంప్లీట్ కంటెంట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి అలాగే ఇవాళ టాపిక్ ఏంటి అంటే భౌగోళికం జాగ్రఫీకి సంబంధించి మన సౌర వ్యవస్థలో భూమి భూమి లోపలి భాగానికి సంబంధించే పార్ట్ వన్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం సౌర వ్యవస్థ అంటే ఏమిటి ఆప్షన్ ఏ సూర్యుడు ఆప్షన్ బి సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు ఆప్షన్ సి గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు ఆప్షన్ డి తోకచుక్కలు ఆస్ట్రాయిడ్స్ ఆప్షన్ ఇ పైవన్నీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో సౌర వ్యవస్థ అంటే ఏమిటి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి సూర్యుడు సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలు గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు తోకచుక్కలు ఆస్ట్రాయిడ్స్ ఇవన్నిటిని కలిపి సౌర వ్యవస్థ అంటారు రెండవ ప్రశ్న చూస్తూ ఉన్నాం భూమి భూ వాతావరణం కాకుండా మిగిలిన ప్రదేశాన్ని ఏమంటారు భూమి భూ వాతావరణం కాకుండా మిగిలిన ప్రదేశాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ ఆకాశం అంటారా ఆప్షన్ బి శూన్య ప్రదేశమా ఆప్షన్ సి అంతరిక్షమా ఆప్షన్ డి నక్షత్రాల భూమి భూ వాతావరణం కాకుండా మిగిలిన ప్రదేశాన్ని ఏమంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అంతరిక్షం అంటారు మూడవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం సౌర వ్యవస్థ పుట్టుక గురించి ఆక్షేపణ లేని పరికల్పన ఇంతవరకు లేదు అంటే ఇది కరెక్టు అని చెప్పడానికి ఇంతవరకు లేదు అయితే జార్జెస్ అబే లిమిటియర్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించిన ఏ సిద్ధాంతం ఆమోదయోగ్యమైనదిగా ఉంది ఆప్షన్ ఏ సూర్య కేంద్రక సిద్ధాంతమా ఆప్షన్ బి భూకేంద్రక సిద్ధాంతమా ఆప్షన్ సి విశ్వ ఆవిర్భావ సిద్ధాంతమా ఆప్షన్ డి భూ ఆవిర్భావ సిద్ధాంతమా సౌర వ్యవస్థ పుట్టుక గురించి ఆక్షేపణ లేని పరికల్పన ఇంతవరకు లేదు అయితే జార్జెస్ అబే లిమిటియర్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించిన ఏ సిద్ధాంతం ఆమోదయోగ్యమైనదిగా ఉంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విశ్వ ఆవిర్భావ సిద్ధాంతము నాలుగవ ప్రశ్న చూస్తూ విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన ముఖ్య సిద్ధాంతాలు ఏవి ఆప్షన్ ఏ బిగ్ బ్యాంగ్ థియరీ జార్జెస్ లిమిటియర్ ఆప్షన్ బి నిరంతర సృష్టి సిద్ధాంతం థామస్ గోల్డ్ అండ్ హెర్మన్ బోండి ఆప్షన్ సి సంకోచ వ్యాకోచ సిద్ధాంతం అలెన్ షాండేజ్ ఆప్షన్ డి పై సిద్ధాంతాలన్నీ విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన ముఖ్య సిద్ధాంతాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై సిద్ధాంతాలనండి ఐదవ ప్రశ్న చూస్తున్నా కింది సిద్ధాంతాలలో అధునాతన సిద్ధాంతంగా చెప్పబడినది కింది సిద్ధాంతాలలో అధునాతన సిద్ధాంతంగా చెప్పినది ఆప్షన్ ఏ బిగ్ బ్యాంగ్ థియరీనా ఆప్షన్ బి నిరంతర సృష్టి సిద్ధాంతమా ఆప్షన్ సి సంకోచ వ్యాకోచ సిద్ధాంతమా ఆప్షన్ డిపై సిద్ధాంతాలన్నీనా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సంకోచ వ్యాకోచ సిద్ధాంతం అలెన్ షాండేస్ గారి సిద్ధాంతం అధునాతన సిద్ధాంతంగా చెప్పవచ్చు ఇక ఆరో ప్రశ్న చూస్తున్నాం మహావిస్ఫోటన సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ థియరీ ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త జార్జెస్ లిమిటియర్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త ఆప్షన్ ఏ అమెరికానా ఆప్షన్ బి ఫ్రాన్స్ ఆప్షన్ సి బెల్జియం ఆప్షన్ డి ఇండోనేషియా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బెల్జియం దేశానికి చెందిన వారు బిగ్ బ్యాంగ్ థియరీ ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త జార్జెస్ లిమిటియర్ ఏడవ ప్రశ్న చూస్తున్న మహావిస్ఫోటన సిద్ధాంతం ప్రకారంగా ఆప్షన్ ఏ దీని ప్రకారంగా కొన్ని వందల కోట్ల సంవత్సరాల కిందట విశ్వ పదార్థం అంతా అత్యధిక సాంద్రత ఉన్న అత్యంత సంకోచ స్థితిలో ఉండేది ఆప్షన్ బి ఈ సంకోచ స్థితిలో ఉన్న గోళాకార పదార్థం మహా విస్ఫోటనం చెంది ముక్కలై వ్యాకోచించడం ప్రారంభించింది ఆప్షన్ సి చక్రాలుగా మారిన విశ్వ పదార్థం నక్షత్రాలుగా గెలాక్సీలుగా మారి సెకండ్కి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో వ్యాకోచిస్తూనే ఉంది ఆప్షన్ డి పైవన్ని మహావిస్ఫోటన సిద్ధాంతం ప్రకారం ఆన్సరీస్ ఆప్షన్ డి పై ఇవన్నీ అండి ఎనిమిదవ ప్రశ్న చూస్తున్నాం నిరంతర సృష్టి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్తలు ఎవరు ఆప్షన్ ఏ థామస్ గోల్డ్ ఆప్షన్ బి హెర్మన్ బొండి ఆప్షన్ సి ఏ బి ఆప్షన్ డి ఎవరు కాదు ఆన్సరీస్ ఆప్షన్ సి ఏ బి థామస్ గోల్డ్ అండ్ హెర్మన్ బోండీలు తొమ్మిదవ ప్రశ్న చూస్తున్నాం నిరంతర సృష్టి సిద్ధాంతం ప్రకారంగా గెలాక్సీలు ఏ విధంగా ఉన్నాయి ఆప్షన్ ఏ ఒకదాని నుంచి మరొకటి దూరంగా జరుగుతూ ఉన్నాయి ఆప్షన్ బి ఒకదానికి ఒకటి దగ్గరగా ఉన్నాయి ఆప్షన్ సి విశ్వ సాంద్రతలో మార్పు ఉండదు ఆప్షన్ డి ఏకామాసి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏకామాసి పదో ప్రశ్న చూస్తున్నా సంకోచ వ్యాకోచ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సంకోచిస్తుంది వ్యాకోచిస్తుంది ఆప్షన్ ఏ కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఆప్షన్ బి కొన్ని లక్షల సంవత్సరాలు ఆప్షన్ సి కొన్ని వందల సంవత్సరాలు ఆప్షన్ డి ఏది కాదు సంకోచ వ్యాకోచ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సంకోచిస్తుంది వ్యాకోచిస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కొన్ని వేల కోట్ల సంవత్సరాలకు ఒకసారి ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పదకొండవ ప్రశ్న చూస్తున్నాం సంకోచ వ్యాకోచ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన డాక్టర్ అలెన్ షాండేజ్ ప్రకారం విశ్వం ఎన్ని కోట్ల సంవత్సరాల కిందట గొప్ప విస్ఫోటనం సంభవించి విశ్వ పదార్థం వ్యాకోచించడం ప్రారంభించింది ఆప్షన్ ఏ పన్నెండు వందల కోట్ల సంవత్సరాలు ఆప్షన్ బి పదకొండు వందల కోట్ల సంవత్సరాలు ఆప్షన్ సి తొమ్మిది వందల కోట్ల సంవత్సరాలు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పన్నెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం పన్నెండవ ప్రశ్న చూస్తున్నాం సంకోచ వ్యాకోచ సిద్ధాంతం ప్రకారంగా మరో రెండు వేల తొమ్మిది వందల కోట్ల సంవత్సరాలు ఈ విధంగా వ్యాకోచించి గురుత్వాకర్షణ శక్తి వల్ల సంకోచించడం ప్రారంభించింది ఈ విధంగా విశ్వ పదార్థం ఎన్ని సంవత్సరాలు సంకోచించి చివరకు అత్యంత సాంద్రత ఉన్న గోళంగా మారుతుంది ఆప్షన్ ఏ నాలుగు వేల వంద కోట్ల సంవత్సరాలు ఆప్షన్ బి నాలుగు వేల రెండు వందల కోట్ల సంవత్సరాలు ఆప్షన్ సి మూడు వేల నాలుగు వందల కోట్ల సంవత్సరాలు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సరీజ్ ఆప్షన్ ఏ నాలుగు వేల వంద కోట్ల సంవత్సరాలు పదమూడవ ప్రశ్న చూస్తున్నాం సౌర కుటుంబంలో ఏమేమి ఉంటాయి ఆప్షన్ ఏ సూర్యుడు ఆప్షన్ బి ఎనిమిది గ్రహాలు ఆప్షన్ సి నూట అరవై రెండు ఉపగ్రహాలు ఆప్షన్ డి పైవన్నీ సౌర కుటుంబంలో ఏమేమి ఉంటాయి ఆన్సరీస్ ఆప్షన్ డి పైవన్నీ అండి పద్నాలుగో ప్రశ్న చూస్తున్నాం సూర్యగోళం భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దది ఆప్షన్ ఏ ఒకటి పాయింట్ రెండు మిలియన్ రెట్ల ఆప్షన్ బి ఒకటి పాయింట్ మూడు మిలియన్ రెట్ల ఆప్షన్ సి ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ రెట్ల ఆప్షన్ డి ఏది కాదు సూర్యగోళం భూమి కంటే ఎన్ని రెట్లు పెద్దది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఒకటి పాయింట్ మూడు మిలియన్ రెట్లు పదహైదవ ప్రశ్న చూస్తూ ఉన్నాం సూర్యుడి ఉపరితలంపై ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత సూర్యుని కేంద్రంలో ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది ఆప్షన్ ఏ ఉపరితలంపై ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత ఆప్షన్ బి కేంద్రంలో లక్ష డిగ్రీల ఉష్ణోగ్రత ఆప్షన్ సి కామా బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కామా బి పదహారు ప్రశ్న చూస్తున్నాం సౌర కుటుంబంలో సూర్యుడు కేంద్ర స్థానంలో ఉన్నాడు సూర్యుడు చుట్టూ తిరిగేవి ఏవి ఆప్షన్ ఏ గ్రహాలు ఆప్షన్ బి ఉపగ్రహాలు ఆప్షన్ సి లఘు గ్రహాలు ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి పదిహేడవ ప్రశ్న చూస్తున్నాం భూమికి సూర్యుడికి మధ్య ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది ఆప్షన్ ఏ నూట నలభై తొమ్మిది పాయింట్ నాలుగు మిలియన్ కిలోమీటర్లు ఆప్షన్ బి నూట యాభై పాయింట్ రెండు మిలియన్ కిలోమీటర్లు ఆప్షన్ సి నూట యాభై రెండు పాయింట్ రెండు మిలియన్ కిలోమీటర్లు ఆప్షన్ డి ఏది కాదు భూమికి సూర్యుడికి మధ్య ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది ఆన్సరీజ్ ఆప్షన్ ఏ నూట నలభై తొమ్మిది పాయింట్ నాలుగు మిలియన్ కిలోమీటర్లు పద్దెనిమిదవ ప్రశ్న చూస్తున్నాం సూర్య కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది ఆప్షన్ ఏ ఎనిమిది నిమిషాల ఆప్షన్ బి ముప్పై నిమిషాల ఆప్షన్ సి అరవై నిమిషాల ఆప్షన్ డి నూట ఇరవై నిమిషాల సూర్యకాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది ఆన్సరీజ్ ఆప్షన్ ఏ ఎనిమిది నిమిషాలు పంతొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం గ్రహాలు సూర్యుడి నుంచి వరుస క్రమంలో తెలపండి గ్రహాలను సూర్యుడి నుంచి వరుస క్రమంలో ఆప్షన్ ఏ ఒకటి బుధుడు మెర్క్యూరీ ఆప్షన్ బి రెండు శుక్రుడు వీనస్ మూడు భూమి ఎర్త్ అంటారు నాలుగు కుజుడు అంగారకుడు మార్స్ అంటారు ఐదు గురుడు బృహస్పతి జూపిటర్ ఆరు శని షాటర్ ఏడు యురేనస్ వరుణుడు ఎనిమిది ఇంద్రుడు నెప్ట్యూన్ ఈ విధంగా ఎనిమిది గ్రహాలు వారి యొక్క పేర్లు ఇంకా ఇరవై ప్రశ్న చూస్తున్నా పరిమాణరీత్యా పెద్ద గ్రహం నుంచి చిన్న గ్రహం వరకు గల గ్రహాల పేర్లు తెలపండి ఒకటి గురుడు పరిమాణరీత్యా పెద్ద గ్రహం నుంచి చిన్న గ్రహం వరకు గల గ్రహాల పేర్లు ఒకటి గురుడు రెండు శని మూడు యురేనస్ నాలుగు నెఫ్టిన్ ఐదు భూమి ఆరు కుజుడు ఏడు శుక్రుడు ఎనిమిది బుధుడు ఆప్షన్ డి పైవన్నీ అండి వరుస క్రమం అయితే ఇది ఇక ఇరవై ఒకటో ప్రశ్న చూడబోయే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై ఒకటో ప్రశ్న చూస్తున్నాం గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళాలను ఉపగ్రహాలు అంటారు ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి ఆప్షన్ ఏ బుధుడు ఆప్షన్ బి శుక్రుడు ఆప్షన్ సి బి ఆప్షన్ డి ఏది కాదు ఉపగ్రహాలు లేని గ్రహాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బి బుధుడు మరియు శుక్రుడు ఇరవై రెండవ ప్రశ్న చూస్తున్నాం భూమి సహజ ఉపగ్రహం చంద్రుడు అయితే భూమికి చంద్రునికి మధ్య సుమారు ఎన్ని కిలోమీటర్ల సగటు దూరం ఉంది ఆప్షన్ ఏ మూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల అరవై ఐదు కిలోమీటర్ల ఆప్షన్ బి మూడు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల ఆప్షన్ సి మూడు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల ఏది కదా ఆన్సరీస్ ఆప్షన్ ఏ మూడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల అరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది భూమికి చంద్రునికి మధ్య ఇరవై మూడో ప్రశ్న చూస్తున్నాం అంగారకుడు బృహస్పతి గ్రహాల మధ్య ప్రాంతంలో ఉండే కక్షలు సూర్యుడు చుట్టూ తిరిగే శిథిల గ్రహ గ్రహ భాగాలను ఏమంటారు ఆప్షన్ ఏ గ్రహ శకలాలు ఆప్షన్ బి గ్రహ వ్యర్థాలు ఆప్షన్ సి తోకచుక్కలు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సరీజ్ ఆప్షన్ ఏ గ్రహ శకలాలు అంటారు ఇరవై నాలుగో ప్రశ్న చూస్తున్నాం గ్రహ శకలాలకు లోపల సూర్యుడి వైపు ఉన్న గ్రహాలను అంతర గ్రహాలు అంటారు అవి ఏవి ఆప్షన్ ఏ బుధుడు శుక్రుడు ఆప్షన్ బి భూమి అంగారకుడు ఆప్షన్ సి బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ బి బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు ఈ యొక్క అంతర గ్రహాలు అని కూడా పిలుస్తారు ఇరవై ఐదో ప్రశ్న చూస్తే గ్రహ శకలాలకు బయట వైపు ఉన్న గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు అవి ఏవి బాహ్య గ్రహాలు ఆప్షన్ ఏ గురుడు శని ఆప్షన్ బి యురేనస్ నెప్ట్యూన్ ఆప్షన్ సి ఏ బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి ఇరవై ఆరో ప్రశ్న చూస్తున్నాం గ్రహాలు సూర్యుడి నుంచి దూరం మిలియన్ కిలోమీటర్లలో ఆప్షన్ ఏ బుధుడు యాభై ఎనిమిది మిలియన్ కిలోమీటర్లు శుక్రుడు నూట ఎనిమిది మిలియన్ కిలోమీటర్లు భూమి నూట నలభై తొమ్మిది పాయింట్ నాలుగు మిలియన్ కిలోమీటర్లు అంగారకుడు రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్ కిలోమీటర్లు గురుడు ఏడు వందల డెబ్బై ఎనిమిది మిలియన్ కిలోమీటర్లు శని పద్నాలుగు వందల ఇరవై ఏడు మిలియన్ కిలోమీటర్లు వరుణుడు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మిలియన్ కిలోమీటర్లు ఇంద్రుడు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మిలియన్ కిలోమీటర్లు ఆప్షన్ ఇ పైవన్నీ సరైనవే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవేనండి ఇరవై ఏడో ప్రశ్న చూస్తున్నాం అంతర్భాగం గురించి స్వయంగా తెలుసుకోవడం కష్టం భూమి యొక్క అంతర్భాగం గురించి స్వయంగా తెలుసుకోవడం కష్టం అయితే భూమి వ్యాసార్థం అంటే ఉపరితలం నుంచి నాభి వరకు ఉన్న దూరం ఒక అంచనా ప్రకారం ఆప్షన్ ఏ ఆరు పాయింట్ నాలుగు నాలుగు సున్నా కిలోమీటర్లు ఆప్షన్ బి ఆరు పాయింట్ ఐదు ఐదు సున్నా కిలోమీటర్లు ఆప్షన్ సి ఐదు పాయింట్ ఆరు ఆరు సున్నా కిలోమీటర్లు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆరు పాయింట్ నాలుగు నాలుగు సున్నా కిలోమీటర్లు ఇరవై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం భూమి అంతర్భాగ నిర్మాణం తెలుసుకోవడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు దొరకవు కాబట్టి వేటి ద్వారా సేకరిస్తారు ఆప్షన్ ఏ భూకంప తరంగాలు ఆప్షన్ బి ఇతర మార్గాలు ఆప్షన్ సి బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి ఇరవై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం మానవుడు ఇంతవరకు తవ్వకాల ద్వారా భూ అంతర్భాగంలోకి సుమారు ఎన్ని కిలోమీటర్ల దూరం మాత్రమే చేరగలిగాడు ఆప్షన్ ఏ రెండు కిలోమీటర్లు ఆప్షన్ బి మూడు కిలోమీటర్లు ఆప్షన్ సి నాలుగు కిలోమీటర్లు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మూడు కిలోమీటర్లు ముప్పై ప్రశ్న చూస్తున్నాం భూ అంతర్భాగంలో చమురు తవ్వకాల కోసం గొట్టాలను ఎన్ని కిలోమీటర్ల లోతు వరకు పంపించగలిగారు ఆప్షన్ ఏ ఐదు కిలోమీటర్ల లోతు ఆప్షన్ బి ఆరు కిలోమీటర్ల లోతు ఆప్షన్ సి నాలుగు కిలోమీటర్ల లోతు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సరీస్ ఆప్షన్ బి ఆరు కిలోమీటర్ల లోతు వరకు ఈ యొక్క చమురు తవ్వకాల కోసం పంపించగలిగారు ఇక ముప్పై ఒకటో ప్రశ్న చూస్తే భూ ఉపరితలం నుంచి భూమిలోకి వెళ్లే కొద్దీ ప్రతి ముప్పై రెండు మీటర్లకు ఎంత ఉష్ణోగ్రత పెరుగుతుంది ఆప్షన్ ఏ ఒక డిగ్రీ ఒక సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఆప్షన్ బి రెండు సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఆప్షన్ సి మూడు సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఆప్షన్ డి ఏది కాదు ఆన్సరీజ్ ఆప్షన్ ఏ ఒక సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది ఇక ముప్పై రెండో ప్రశ్న చూస్తే భూమి నాభి వద్ద ఎన్ని సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉన్నట్లు అంచనా వేశారు ఆప్షన్ ఏ రెండు వేల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఆప్షన్ బి మూడు వేల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఆప్షన్ సి ఆరు వేల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆరు వేల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ముప్పై మూడో ప్రశ్న చూస్తున్నాం భూ అంతర్భాగంలోకి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతతో పాటు ఏది పెరగడంతో నాభి వద్ద శిలాద్రవం ద్రవరూపంలో కాకుండా మెత్తటి ముద్దలాగా ఉండి ఘనపదార్థ లక్షణాలను కలిగి ఉంటుంది ఆప్షన్ ఏ పీడన బలం పెరగడమా ఆప్షన్ బి విశిష్ట సాంద్రత పెరగడమా ఆప్షన్ సి ఒత్తిడి కలగడమా ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పీడన బలం పెరగడం వలన ముప్పై నాలుగో ప్రశ్న చూస్తున్నాం ముఖ్యమైనటువంటి భూ పొరల పేర్లు తెలపండి ఆప్షన్ ఏ భూపటలం ఆప్షన్ బి భూప్రావారం ఆప్షన్ సి భూకేంద్ర మండలం ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి మూడు పొరలు అయితే ఉంటాయి ఒకటి భూపటలం రెండు భూప్రావారం మూడు భూకేంద్ర మండలం ముప్పై ఐదో ప్రశ్న చూస్తున్నాం భూపటలం యొక్క మందం కిలోమీటర్లలో తెలపండి ఆప్షన్ ఏ అరవై కిలోమీటర్ల ఆప్షన్ బి రెండు వేల ఎనిమిది వందల నలభై కిలోమీటర్ల సి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల ఆప్షన్ డి పదహైదు వందల కిలోమీటర్లు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అరవై కిలోమీటర్లు ముప్పై ఆరో ప్రశ్న చూస్తున్నాం ప్రావారం యొక్క మందం ఎంత ప్రావారం యొక్క మందం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెండు వేల ఎనిమిది వందల నలభై కిలోమీటర్లు అండి ముప్పై ఏడో ప్రశ్న చూస్తున్నాం భూ కేంద్ర మండలం యొక్క మందం కిలోమీటర్లలో తెలపండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ముప్పై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నా సుయోస్ అనేటువంటి శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారంగా భూమిలో మూడు పొరలున్నాయి ఆ పొరలలో ఉన్న ముఖ్యమైన రసాయన పదార్థాల పేర్ల మొదటి అక్షరాలను కలిపి వాటిని ఏ విధంగా పేర్కొంటారు ఆప్షన్ ఏ సియాల్ ఆప్షన్ బి సీమా ఆప్షన్ సి నిఫే ఆప్షన్ పైవన్నీ ఆన్సరీస్ ఆప్షన్ డి పైవన్నీ అండి ముప్పై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం అన్నిటికంటే పైన ఉండే పొర ఏది ఆప్షన్ ఏ సియాల్ ఆప్షన్ బి సిమా ఆప్షన్ సి నిఫే ఆప్షన్ డి భూకేంద్రం ఆన్సరీస్ ఆప్షన్ ఏ సియాల్ అంటారు నలభై ప్రశ్న చూస్తున్నాం ఏ పొరలో సిలికా అల్యూమినియం మిశ్రమం ప్రధానంగా ఉంటుంది ఆప్షన్ ఏ సియాలా ఆప్షన్ బి సిమానా ఆప్షన్ సి నిఫేనా ఆప్షన్ డి భూకేంద్రమా ఆన్సరీజ్ ఆప్షన్ ఏ సియాల్ లో సిలికా అల్యూమినియం మిశ్రమాలు ఉంటాయి ఇక నలభై ఒకటో ప్రశ్న చూస్తున్నాం సియాల్ కింద ఏ పొర ఉంటుంది సియాల సిమానా నిఫేనా భూకేంద్రమా ఆన్సరీస్ ఆప్షన్ బి సిమా అనే పొర ఉంటుంది నలభై రెండో ప్రశ్న చూస్తున్నాం ఏ పొరలో ప్రధానంగా సిలికా మెగ్నీషియం మూలకాల మిశ్రమం ఉంటుంది కాబట్టి వీటిని ఆ అక్షరాలను కలిపి ఏమంటారు సిమా ఆప్షన్ బి సిమా అంటారు నలభై మూడో ప్రశ్న చూస్తున్నాం సిమా నుండి భూకేంద్రం వరకు ఉన్న మూడో పొరను ఏమంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నిఫే అంటారు నలభై నాలుగో ప్రశ్న చూస్తున్నాం ఏ పొరలో నికెల్ ఇనుము ఖనిజాల మిశ్రమాలతో ఉంటుంది నికెల్ ఫెర్రస్ అన్నట్లు నిఫే ఆప్షన్ సి నిఫే అండి నలభై ప్రశ్న చూస్తున్నాం భూ అంతర్భాగంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ కొన్ని ప్రాంతాలలో శిలలు ఏ విధంగా ఉంటాయి ఆప్షన్ ఏ కరిగి ద్రవ రూపంలో ఉంటాయా ఆప్షన్ బి ఘన రూపంలో ఉంటాయా ఆప్షన్ సి మంచు రూపంలో ఉంటాయా ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కరిగి ద్రవ రూపంలో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇది జాగ్రఫీ భౌగోళిక సంబంధించి మన సౌర వ్యవస్థలో భూమి భూమి లోపలి భాగం పార్ట్ వన్ వీడియోకి సంబంధించిన కంప్లీట్ బ్యాంక్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్